हाय बडीज़, वेलकम टू मिनी ड्रामालव आरजे। दिस इज जे। मीरू ना बीएल फैना अयिते मिनी ड्रामालव आरजे तो पाटू ड्रामालव आरजेनी कूडा सब्सक्राइब चेसुकोंडी। इप्पुडु रंडी क्यूटी पै नेक्स्ट एपिसोड नि चूसेद्दाम। लास्ट एपिसोड लो न्यूयर अब्बाई पूजार अब्बाई तलनु निमुर्तू अलाने वाडि कल्ललो कल्लु पेट्टी चूस्तू उंटाडु। दानि चूडगाने मन पूजार अब्बाईकी ओक्कसारिगा हार्ट फुल रेस अयिपोतुंदी। दीनि चूस्तुन्न वाळ्ळ फ्रेंड्स अंदरू रे इक्कड एं जरुगुतुंदिरा अनि इलागा फुल शॉक अयि चूस्तू उन्नारु। एलानो नेनु ओक चान्स नि मिस అయ్యాను అనుకున్నాను, నువ్వు ఈ ఫియాన్సే మ్యాటర్ తీసి ఇంకా మంచి పని చేసావు, ఇప్పుడు కియా సింగిల్ గానే కదా ఉన్నాడు, అయితే నాకు ఒక ఛాన్స్ ఉంది ఇలా చెప్పేసి పూజార్ అబ్బాయి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసేసి అక్క నుండి వెళ్ళిపోతాడు। అరే నువ్వారబ్బాయి నువ్వుకేం ట్రై చేస్తున్నావా లేదా నువ్వుకేని ట్రై చేస్తున్నట్టు మా పూజార్ అబ్బాయిని పడగొట్టేస్తున్నావా? అస్సలు అర్థం కావట్లేదు వీడు ఎవరిని ట్రై చేస్తున్నాడో, చూడాలి ఎవరు ఎవరికి పడిపోతారు। ఇలా మనకి ఇంత కన్ఫ్యూజన్ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇంకెంత కన్ఫ్యూజన్ ఉంటుంది। అదే కన్ఫ్యూజన్ లో రే అక్కడ చూసారా ఏం జరిగిందో, వాడెంత దగ్గరకు వచ్చాడో చూసావా, కొంచెం ఉంటే పచ్చక్కని కిస్ చేసేటోడ్రా। రే పూజార్ అబ్బాయి నువ్వెందుకురా ఇలా ఉన్నావు, ఫేస్ అంతా ఏంట్రా ఇంత ఎర్రగా అయిపోయింది ఇలా వాళ్ళ ఫ్రెండ్స్ అడగగానే పూజార్ అబ్బాయి వెంటనే దేవుని మొక్కడం స్టార్ట్ చేసేస్తాడు। రే సమీ కోపడుకురా, కోపంలో ఉన్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోలేము, శాంతి శాంతి అని తనకు తానే చెప్పుకుంటూ ఉన్నాడు। ఆ సీన్ ని అలానే కట్ చేస్తే ఇప్పుడు లియాన్ ని చూపిస్తున్నారు, లియాన్ ఫై కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు। పాపం ఫైకి కడుపులో తిప్పుతూ ఉంది, ఒకలాగా ముక్కి ములుకుతూ లియాన్ దగ్గరికి రాగా రూమ్ అంతా రెడీ అయింది కదా, ఆ అదంతా రెడీ అయింది బాస్ అని చెప్పేసి మళ్ళీ వెళ్తూ ఉన్నాడు। ఫై ఒక నిమిషం ఉండరా, నేను చెప్పింది మొత్తం పర్ఫెక్ట్ గా చేసావా, నేను చెప్పినట్టే రూమ్ మొత్తాన్ని డెకరేట్ చేస్తుండాలి, మీరు చెప్తున్నట్టే చేస్తున్నాం బాస్ అని మళ్ళీ వెళ్తూ ఉన్నాడు ఫై। అలానే ఇంకో విషయం, ఆ రూమ్ లో మొత్తం పర్ఫెక్ట్ గా ఉండాలి, కియాకి ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలని అసలు తాటే రాకూడదు, నేను చెప్తుంది అర్థమవుతుంది కదా అని అడగ్గా అర్థమవుతుంది బాస్ అని చెప్పేసి మళ్ళీ వెళ్తూ ఉన్నాడు। మళ్ళీ వెళ్తున్న ఫెయిని ఫై అని పిలుస్తాడు, అయ్యో వదిలితే నేను ప్యాంట్లోనే పోయేలా ఉన్నానే ఏంటి బాస్ అని చెప్తాడు। ఇప్పుడు లియాన్ ఫై దగ్గర మర్చిపోకుండా రెస్ట్ రూమ్ కి వెళ్ళేసి వచ్చాయని చెప్తాడు। అయ్యో బాస్ దానికోసమే ఎంతసేపు తనకలాడుతూ ఉన్నాను, వదిలితేగా వెళ్ళడానికి అని చెప్పేసి ఓకే బాస్ అని చెప్పేసి గబగబాని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు। ఆ సీన్ ని అలానే కట్ చేస్తే డియో ఎక్కడికో సైకిల్లో వెళ్తూ ఉన్నాడు, వెనక్కి ఈ ఫాలో అవుతూ వస్తూ ఉన్నాడు, వీడెక్కడికి వెళ్తున్నాడు అనేలాగా చూస్తూ ఉంటే వాడొక బిల్డింగ్ లోపలికి వెళ్తాడు। అక్కడికి వెళ్ళి చూస్తే చిన్న చిన్న పిల్లలు కరెక్ట్ డ్రెస్ వేసుకొని ఊహా అని ప్రాక్టీస్ చేస్తున్నారు। డియోని చూడగానే టీచర్ డియో వచ్చేసారు టీచర్ డియో వచ్చేసారని పిల్లలందరూ అరుస్తున్నారు। సో మన క్యూటీ పై డియో ఒక కరాటే మాస్టర్, షబా ఈ సిరీస్ లో ఒక్కడు జాతిగా లేదు, బయటికి మాత్రం క్యూట్ గా ఉంటూ ఒక్కడేమో సరైన రేసరు డ్రమ్మరు, మన డియో ఏమో కరాటే మాస్టరు, ఇలా మనలాగే ఫుల్ షాక్ అవుతూ ఈ చూస్తూ ఉన్నాడు। ఇప్పుడు డియో కూడా కరెక్ట్ డ్రెస్ మార్చుకోవచ్చి చిన్న పిల్లలకి చెప్పిస్తున్నాడు। బ్లాక్ బెల్ట్ తో ఉన్న మన డియోని చూడగానే మన ఈకి వాడికే తెలియకుండా గూస్ పింపుల్స్ వస్తూ ఉన్నాయి, నాకు తెలియకుండా నువ్వు బ్లాక్ బెల్ట్ మాస్టర్ అని చెప్తూ నవ్వుతూ ఉన్నాడు। అలానే రెప్పర్చకుండా డియోనే చూస్తూ ఉండిపోతాడు। ఇలా చూస్తుండగా లియాన్ తో మాట్లాడింది గుర్తుకొస్తుంది, ఇప్పుడు లియాన్ డియో దగ్గర నువ్వెందుకురా వాడి గురించి ఇంత తాపత్రయ పడిపోతూ ఉంటావు, ఇప్పటికొకసారి కూడా వాడి మీద నీకు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో బయటకి చెప్పిందే లేదు, నువ్వు ఎప్పుడు బయట పడింది కూడా లేదు, మీరేం మా అలాగా ఎంగేజ్డ్ గా కూడా లేదే, ఇంకెందుకురా మీ ఇద్దరు కలిసి ఉంటున్నారు అని అడగ్గా దీనికి కొద్దిసేపు ఈ సైలెంట్ గా ఉండేసి ఇప్పుడు ఈ నిదానంగా లియాన్ దగ్గర నేను ఒక పెద్ద తప్పు చేసేసానురా, నా వల్లే వాడు చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ మర్చిపోయాడు, దానికి ప్రాయశ్చిత్తంగానేరా నేను వాడిని ఇంత బాగా చూసుకుంటూ ఉన్నాను, నాకు తెలియకుండా వాడు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు వాడికి ఏదైనా జరగరానిది జరుగుతుందేమో నేను చాలా భయపడుతూ ఉంటానురా, వాడొక మంచి లైఫ్ ని అనుభవించాలి, నేను చేయదాల్సిందంతా ఇదొక్కటి మాత్రమేరా, ఇలా ఈ చెప్తూ చాలా కష్టపడుతూ ఉండగా ఇప్పుడు లియాని దగ్గరకు వచ్చి ఈ విషయాలన్నీ వాడికి తెలుసా అని అడగ్గా లేదురా వాడికి తెలీదు, ఇప్పుడు నిదానంగా లియాని దగ్గర నువ్వు వాడిని లవ్ చేస్తున్నావారా అని అడగ్గా నేను వాడిని లవ్ చేస్తున్నానో లేదో అది ముఖ్యం కాదురా, వాడి లైఫ్ బాగుండాలి అది మాత్రం నాకు చాలా అని చెప్తాడు। ఇలా ఫీల్ అవుతున్న ఈని మన లియాన్ కూడా ఓదార్స్తున్నాడు। ఇప్పుడు నెక్స్ట్ డే మన కియా జెమిని బార్ ఓనర్ అయిన జేన్ ని కలవడానికి వస్తాడు, నేనిక రెగ్యులర్ గా నీ బార్ లో వాయించలేనురా దీన్ని చెప్పడానికి వచ్చాను చెప్తాడు। దానికి జే రేను లియాన్ తో వెళ్ళి స్టే చేయడానికి నా బార్ లో వచ్చి డ్రమ్స్ ప్లే చేయడానికి ఏంట్రా సంబంధం, అది కాకుండా నువ్వు వాడితో ఎంగేజ్డ్ గా ఉండడం నీకు ఇష్టం లేకపోతే బ్రేకప్ చేసి వచ్చేయచ్చు కదా, ఇంకా ఎందుకు తడబడుతూనే ఉన్నావు అని అడగ్గా దీనికి మన కియా ఏం చెప్పకుండా సైలెంట్ గానే ఉండగా దాన్ని చూసి జైన్ అవుతూ ఓ అయితే నీకు ఎంగేజ్మెంట్ బ్రేక్ చేయడం ఇష్టం లేదు. రే అలా ఏం లేదురా, నేను ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చేయడం చెప్పింది చెప్పినట్టే, నేను మాట అస్సలు మార్చను. మరి ఇంకేంట్రా నువ్వు వాడి మాటలు ఎందుకు వింటున్నావు? వాడు చెప్పిందలా ఎందుకు చేస్తున్నావు? నువ్వు వాడితో పాటు స్టే చేస్తే ఏంటి? నువ్వు ఆ రోజు చెప్పావు కదా నువ్వు నీలా ఉంటావని ఇంకెందుకురా ఇంత భయపడుతూ ఉన్నావు? రే జే అలా కాదురా, నేను వాడికి అగైనెస్ట్ గా ఏదైనా చేశాను అంటే మా అమ్మ వారా ఈ లియా నేను చెప్పినా నమ్ముతూనే ఉంటారు. ఏం చెప్తున్నావురా? నీకంటే ఎక్కువగా నమ్ముతారా? అవునరా, నాకంటే వాడే ఎక్కువ. అందుకని ఈ ఛాన్స్ ని నేను బాగా యూజ్ చేయాలనుకుంటున్నాను. నేను వాడితో పాటే ఉండి స్టే చేసి లియాన్ ఎలాంటి వాడు, వాడి నిజ స్వరూపం ఏంటో నేను కనిపెట్టాలనుకుంటున్నా. అందుకే వాడితో పాటు ఉండి స్టే చేయాలి అనుకుంటున్నాను. అందుకని నీ బార్ లో నేను సరిగ్గా ప్లే చేయకపోవచ్చు, ముందుగా నీకు ఒక మాట చెప్పేసి వెళ్దామని వచ్చాను రా చెప్తాడు. దేనికి జే నేను చెప్పేసాను రా, తర్వాత నీ ఇష్టం అని చెప్తాడు. ఇప్పుడు కియా నెక్స్ట్ డే వాడి సీక్రెట్ హౌస్ లో ఉన్నాడు. వాడి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అయిన డ్రమ్ము కీబోర్డు వాటిని చూసి బాధపడుతూ ఉన్నాడు. ఇంకా వీటిని నేను వాయిస్తానో లేదు అని బాధపడుతూ ఉన్నాడు. వాడిచ్చిన టైమ్ లో 2 రోజులు అయిపోయింది, ఇంకొక రోజు ఉంది. నేను నిజంగానే వాడితో పాటు వెళ్ళాలా? ఇలా ఆలోచిస్తూ వాడి దగ్గర ఒక బొమ్మ ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ బొమ్మ ఏంటంటే యాజ్ యూజువల్ ఫ్రైడే డేట్ లో మన లియాన్ కియాకి ఇచ్చుంటాడు. ఈ బర్త్డే కి ఇంకా ఫ్యూ డేస్ ఏ ఉన్నాయి, ఆ రోజు నేను ఫ్రీగా ఉంటానో లేదో నాకు తెలియదు, అందుకే నేను నీకు ముందుగా ఇచ్చేస్తున్నా అని చెప్పేసి లియాన్ కియాకి ఇస్తాడు. ఇప్పుడు ఆ బొమ్మల్ని పట్టుకుని లియాన్ కియాలా మాట్లాడి చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు లియాన్ బొమ్మను చూసి నువ్వెందుకు ఇప్పుడు నీతో పాటు ఉండి స్టే చేయమని చెప్తున్నావో నాకు బాగా తెలుసు, ఎందుకంటే నువ్వు నన్ను 24 hours కంట్రోల్ చేస్తూ ఉండడానికే కదా, నువ్వేం నన్ను లవ్ చేయలేదు కదా అని చెప్పేసి లియాన్ బొమ్మతో గొడవ చేస్తూ ఉన్నాడు. అలానే లియాన్ బొమ్మను చూసి ఆ రోజు నేను తాగేస్తుంటే నువ్వేగా నన్ను వచ్చి కిస్ చేసావని అడుగుతాడు. దీనికి లియాన్ బొమ్మ నీకేమైనా పిచ్చా, నేను నిన్ను కిస్ చేస్తానా? అస్సలు కిస్ చేయనురా, నువ్వు అలా ఎవరినైనా తాగేసి కిస్ చేసావని నాకు తెలిసిందే అనుకో, నీ లైఫ్ మొత్తం రూమ్ లోనే లాక్ అయి ఉండాలి, నేను బయటికి వదలని చెప్తాడు. ఇలా లియాన్ బొమ్మతో గొడవ చేసేసి ఇప్పుడు 2 బొమ్మల్ని గట్టిగా హక్ చేసుకుని రే లియాన్ నువ్వెందుకు నన్ను ఫోర్స్ చేస్తూ ఉన్నావు, నీకు దగ్గర అవగా నాకు చాలా భయంగా ఉందిరా, కానీ నిన్ను వదిలేసి బయటికి పోలేను. ఇలా బొమ్మలు 2ను గట్టిగా హక్ చేసుకుని ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు లియాన్ ఇచ్చిన 3 రోజులు గడువు ముగుస్తుంది. లియానే కియాని దగ్గరుండి పిలుచుకెళ్ళడానికి వచ్చాడు. కియా మనతో పాటు వస్తున్నాడని తలుచుకుంటుంటేనే మన లియాన్ కి అంత సంతోషంగా ఉంది. లియాన్ కంటే మన ఫెయ్యే చాలా సంతోషంగా నవ్వుతూ ఉన్నాడు. కియాని బాగా చూసుకో లియాన్ అని జియా అంటే చెప్పగా, మీరేం దిగులు పడకండి, ఎప్పుడు నా దృష్టి వాడి మీదే ఉంటుంది, నేను వాడిని చాలా జాగ్రత్తగా చూసుకుంటా అని చెప్పేసి కియాని అక్కడ నుండి కార్ లో పిలుచుకెళ్తాడు. ఇప్పుడు కార్ లో వెళ్తున్నప్పుడు మన కియా చాలా డల్ గా ఉన్నాడు, దాన్ని లియాన్ కూడా గమనిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కియా మనసులో కొద్ది రోజులకు ముందు అడుగుంటాడు కదా, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా అని, నువ్వు నాకు ప్రపోజ్ చేస్తావా లేదా అని కియా లియాని అడగ్గా, దానికి లియా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా అని అడిగితే దానికి ఆన్సర్ లేదు అనే ఉంటుంది. ఒకరిని పెళ్లి చేసుకుంటున్నామంటే వాళ్ళ మీద ఖచ్చితంగా ప్రేమ ఉండాలనే లేదు కదా, ఇలా స్టార్టింగ్ లోనే మాట్లాడుకున్నారు కదా, అది ఇప్పుడు మన కియాకి గుర్తుకొస్తుంది. వాడినే కంట్రోల్ చేసుకోలేక ఫుల్ గా ఏడ్చేస్తూ ఉన్నాడు. దీన్ని లియాన్ కూడా చూస్తాడు, కానీ వాడు ఏం చెప్పకుండా సైలెంట్ గానే ఉన్నాడు. ఈ సీన్ చూసాక ఎలా ఉందంటే పెళ్లైన తర్వాత అత్తారింటికి పెళ్లి కూతురు ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది కదా, అలానే ఉంది. ఇప్పుడు ఫైనల్లీ లియాన్ కియాని ఇంటికి పిలుచుకొచ్చేస్తాడు. ఇల్లుని చూడగానే మన కియాకి అంత నచ్చేస్తుంది. ఇల్లుని చూడగానే ఫ్లాట్ అయిపోతాడు మన కియా, అంత అందంగా ఉంది. ఇప్పుడు కియా మనసులో నేను అనుకున్నట్టు లేదే వీడిల్లు, పర్వాలేదే మన లియాన్ కూడా మంచి టేస్టే ఉంది. ఇలా చాలా సంతోషంగా మనసులో అనుకుంటూ చూస్తూ ఉన్నాడు. వీడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అని మన లియాన్ కూడా గమనిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు లియాన్ కూడా నవ్వుతూ కియా వెనకే వెళ్తూ ఉండగా ఇప్పుడు కియా లియాన్ దగ్గర నీకు ఇలాంటి ఇష్టం అని అడగ్గా, దానికి లియాన్ నాకు తెలిసి ఇల్లు అనేది నేను రిలాక్స్ అవడానికి ఒక మంచి ప్లేస్ అనుకుంటా అని చెప్తాడు. ఇలా చెప్పేసి కియాని చూడగా కియా ఇంకా ఇల్లును తిరిగి చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కియా చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుని రారా నీ రూమ్ చూపిస్తా అని చెప్పేసి పిలిచికెళ్తాడు. మన కియా కూడా చాలా సంతోషంగా వెనక్కి వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే ఇంకా బాగుంది ఇల్లు చాలా బాగుందనేలాగా మన కియా నోరు తెరుచుకొని చూస్తూ ఉండగా, నువ్వు ఈ ఇంట్లో ఏమైనా చేయొచ్చు కానీ ఒకే ఒక కండిషన్ ఇలా లియాన్ సడన్ గా చెప్పగా, ఏంటది అని కియా అడగ్గా, ఇప్పుడు ఒక రూమ్ ని చూపించేసి నువ్వు అస్సలు ఈ రూమ్ లోపలికి వెళ్ళకూడదని చెప్తాడు. నా కియా కూడా ఆ రూమ్ ను చూసేసి ఎందుకు పోకూడదు, ఏముంది అందులో అని అడగ్గా, అది పెద్దగా రూమ్ లో ఏం లేదురా అందుకే వెళ్ళకు అని చెప్తున్నా చెప్పేసి రా నీ బెడ్రూమ్ ను చూపిస్తాని ముందుకు తీసుకెళ్తాడు. ఇప్పుడు వెనక్కి తిరిగి కియాని చూసి నవ్వుతూ ఉన్నాడు. ఎందుకంటే మన లియాన్ కి బాగా తెలుసు ఏదైతే చేయకూడదని చెప్తామో ఖచ్చితంగా మన కియా అదే చేస్తాడు అని. సో కావాలనే మన లియాన్ ఆ రూమ్ లోపలికి వెళ్ళకు అని చెప్పాడు. కానీ మన కియాకి లియాన్ ప్లాన్ అస్సలు తెలియక వెళ్ళకు అని చెప్తావా నేను వెళ్ళి చూపిస్తా చూడరా అనేలాగా ఆ రూమ్ నే చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ బెడ్రూమ్ ని చూపిస్తాడు మన లియాన్. యాజ్ యూజువల్ మన కియా ఫ్లాట్ అయిపోతాడు బెడ్రూమ్ ని చూడగానే. అంత అందంగా ఉంది. వీడు ఆ రూమ్ ని చూడగానే హ్యాపీ అవడం లియాన్ చూసి నీకు ఈ రూమ్ నచ్చిందని అడగ్గా మనకు నచ్చిందనే విషయాన్ని వీడికి అస్సలు తెలియకూడదని మనసులో అనుకుంటూ ఓకే ఓకే సో గుందిరా అని చెప్తాడు. దీనికి మన లియాన్ కూడా నవ్వుతున్న బెడ్ మీద కూర్చోగా ఇప్పుడు కియా కూడా కబోర్డ్ ని తీసి చూస్తాడు. అరే ఏంట్రా ఇది ఇటువైపు అన్ని నా బట్టలున్నాయి అటువైపు నీ బట్టలున్నాయే. దీనికి లియాన్ నవ్వుతూనే అవును నా రూమ్ లో నా బట్టలేగా ఉంటాయి నువ్వేం చెప్తున్నావురా అనేలాగా కియా చూడగా నాకు ఈ రూమేరా చెప్తాడు. ఏంటి అనేలాగా మన కియా కూడా షాక్ అయి చూడగా మనం ఇద్దరం కలిసే ఉండబోతున్నాం అంటే ఇద్దరు కలిసే పడుకుంటామని చెప్పేసి బెడ్ ని ఒక తట్టు తాడుతూ చూడండి. నా కియా ఫేస్ ని చూడాలే. ఓడి అమ్మ దీని తర్వాత ఇంకేమేం గట్టాలున్నాయో. పాపం మన కియాకి లియాన్ షాకుల మీద షాక్ ఇస్తూనే ఉన్నాడు. దీని తర్వాతే ఇంకా స్టోరీ రసవంతంగా మారుతుంది. అవన్నీ చూడ్డానికి మీరు రెడీగా ఉండండి. దీని తర్వాత ఇంకేమేం జరుగుతాయో అవన్నీ మనం నెక్స్ట్ పార్ట్ లో చూసేద్దాం. సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకోలేదో వాళ్ళందరూ చేసుకోండి. అప్పుడే నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకా మంచి ఎపిసోడ్ తో మీ అందరినీ కలుసుకుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ జే సైనింగ్ ఆఫ్.